నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం నుంచి వలసలు ఎక్కువైపోయాయి. రోజు రోజుకి ఒక అసంతృప్తి కార్యకర్త మీడియా ముందుకు రావడము, పార్టీని వీడుతున్నట్టు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వలసలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే వాటిపై మనతో చర్చించడానికి మన ముందున్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు మనం టీవీ. నమస్తే. మనం చూసుకున్నట్టయితే రోజుకొక కార్యకర్త కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అందరు పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ పార్టీని వీడుతున్నట్టుగా లేకపోతే పార్టీకి అగెనెస్ట్గా కామెంట్స్ చేయడం జరుగుతుంది. తాజాగా ఇప్పుడు మనకి తెలిసిందే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్రారెడ్డి గారు వీళ్ళందరూ పార్టీని ఆల్రెడీ వీడిపి కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఎంపీ బాలశౌరి గారు పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేయబోతున్నట్టుగా కూడా ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. రీసెంట్గా కృష్ణదేవరాయలు గారు అయితేనేమి, వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా కామెంట్ చేశారు. సేమ్ ప్రభుత్వం మీదనే, సొంత పార్టీ మీదే కామెంట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలాంటి వలసలన్నీ జరుగుతున్నాయి, వేరే పార్టీలోకి వెళ్ళిపోతుంది? ఆల్రెడీ నలుగురు వెళ్ళిపోయారు, టీడీపీ పార్టీలోని కూడా నలుగురు చేరారు, ఐదో వాళ్ళు కూడా చేరే అవకాశం ఉంది అని మాటలు వినిపిస్తున్నాయి. మంత్రి జయరాం, క్యాబినెట్ మంత్రిగా ఉన్న జయరాం గారు కూడా ఆల్రెడీ వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారని మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి దీనిపైన? ఏం జరగబోతుంది అసలు రాజకీయాల్లో? వై దిస్ కొలవరి కొలవరి, ఏదో పాట రజనీకాంత్ అల్లుడు ఏదో పాడాడు, వై దిస్ కొలవరి కొలవరి జగన్ రెడ్డి, వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వై దిస్ కొలవరి. అది ఏంటంటే ఎందుకింత అభద్రత, ఎందుకింత భయం, మనం ఇలా ఎందుకు అందరు దూకేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం కష్టం. ఆయనతో ప్రయాణిస్తే మధ్యలో మునిగిపోతాం. ఈ మునిగే ఓడలో ఉండటం ఎందుకని దూకేస్తున్నారు వీళ్ళంతా కూడా. లావు కృష్ణదేవరాయలు నిన్న దూకేశాడు, అట్లాగే వసంత కృష్ణప్రసాద్ రేపు ఎల్లుండో దూకుతాడు. ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరిపోతున్నారు, పవన్ కళ్యాణ్తో కలిశారు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క భద్రత వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే జగన్తో ఉంటే భద్రత లేదు, ఇన్సెక్యూరిటీకి వచ్చేసారు వాళ్ళంతా. తన సొంత లాభం కోసం మనల్ని ముంచేస్తాడు అనేది మనం స్పష్టంగా కనపడుతుంది. దూకేవాళ్ళు దూకేస్తున్నారు, కొంతమందిని ఆయనే ఎత్తేస్తున్నాడు, ఏది ఎత్తి సముద్రంలో పడేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి, ఎలీజా, ఆర్థర్, ఎంఎస్ బాబు, సుధాకర్ బాబు, ఎవరు వీళ్ళంతా బీసీ ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అవును, ఆల్రెడీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే ఎక్కువ మంది వెళ్తున్నారు. మన పదవుల్లో ఉన్న క్యాబినెట్ మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు ఎమ్మెల్యే రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకు? అసలు ఆల్రెడీ పదవులు ఉన్నాయి కదా, మళ్ళీ సీట్లు కూడా కన్ఫామ్ అవ్వనే లేదు ఇంకా ఎవరికి ఇస్తారనేది, అయినా వెళ్ళిపోతున్నారు. అంటే ప్రభుత్వానికి చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి అనుకోవచ్చా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో? అంటే ఓటమి ఖాయం అని కన్ఫామ్ అయిపోయినట్టు కాబట్టి ఈ ఓడే వాడేమంటే ఎందుకు ఉండడం అని గెలిచే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. ఇది సహజం. ఏంటంటే నీరు పల్ల మెరుగు అన్నట్టుగా ఇది మామూలుగా ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధాలే కనపడుతున్నాయి. ఇప్పుడు ఒక చక్కటి అవకాశాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. ఆయన గనక ఇప్పుడు ఆ పోలవరం కట్టుంటే, లేదు అమరావతి కంటిన్యూ చేసి ఉంటే, లేకపోతే పేదల ఇళ్ల నిర్మాణం ఆయన అన్నట్టుగా 25 లక్షల ఇళ్ళు కట్టేసి ఉంటే ఇవాళ ఈ అభ్యర్థులంతా పారిపోయేవాళ్ళు కాదు, ఆయన కూడా వాళ్ళని వీళ్ళని మార్చాల్సిన పని ఉండేది కాదు. స్వయంకృతాపరాధం అంటారు. అప్పుడు 5 లిస్టులు, ఇప్పుడు ఆల్రెడీ 4 లిస్టులు వదిలాడు, 5వ లిస్ట్ ఇవాళ రేపో వదులుతాడంట. ఒక 68 మందిని మార్చేశాడు, 10 మంది ఎంపీలను అటు ఇటు చేసేసాడు, ఒక 25 మంది ఎమ్మెల్యేలకి మొండి చేయి చూపించాడు. ఇప్పుడు ఈ తీసేసిన తహసీల్దారులంతా ఏం చేస్తారు? జగన్కు గుంత తవ్వుతారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నావకు అనేక బెజ్జాలు పడ్డాయి. ఏది ఇప్పుడు చిల్లులు పడ్డ నావగా మారింది. 151 బెజ్జాలు పెట్టారు, ప్రతి ఎమ్మెల్యే ఒక బెజ్జం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి చాలా బెజ్జాలు పెట్టుకున్నాడు తన పడవకి తానే. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి
ఈ విధమైనటువంటి దుశ్చర్యల మధ్య ఏం జరుగుతుంది? షర్మిల తిరుగుబాటేసు, ఇంకొకటి కొత్తది, ఇంటి పోరు, పార్టీలో పోరు, తర్వాత అసలు ఆల్రెడీ ప్రజల పోరు, ప్రతిపక్షాల పోరు, రాష్ట్ర పోరు మనం చూసాం. ఫస్ట్ ఏంటి, ఫ్యామిలీ వారికి వద్దాం. ఇప్పుడు నీకు 4-5 యుద్ధాలు చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4-5 యుద్ధాలు చేస్తున్నాడు అన్నమాట. ఒకటేంటి, ఫ్యామిలీ వార్, ఎవరికి, అన్నకి చెల్లికి మధ్య యుద్ధం నడుస్తుంది. చెల్లికి కావాల్సిన వాట అన్న ఇవ్వలేదు, అటు ఆస్తుల్లోనో అటు రాజకీయంలోనో చెల్లి తిరగబడింది. ఇప్పుడు కుటుంబంలోనే పోరు అంటే మరి అతను ఎలా తట్టుకుంటాడు? అంటే ఒక సినిమా నడుస్తుంది, ఇంతకుముందు ఎన్టీ రామారావు పాస్ సినిమా ఉంటుంది, తల్లా పెళ్ళామా, ఐదర్ మదర్ ఆర్ వైఫ్, తల్లా పెళ్ళామా, అది కాస్త ఇప్పుడు చెల్లా పెళ్ళామాగా మరి, నీకు చెల్లి కావాలా పెళ్ళంగా, ఇలా ఈ సినిమా. ఇది ఫ్యామిలీ పరంగా. నెక్స్ట్ పార్టీలో పోరు ఏంటి, ఆయన సొంత పార్టీలోనే ఇప్పుడు వీళ్ళంతా పారిపోవటం, అది పెద్ద టార్గెట్. సొంత పార్టీ వాళ్ళే టార్గెట్ చేయడం జరుగుతుంది కదా, పక్కన వాళ్ళు చేసిన దాకా ఛాన్స్ ఇవ్వట్లేదు, సొంత పార్టీ మీద వాళ్ళే కామెంట్ చేసేసుకుంటారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు, అంతర్గతంగా నడుస్తుంది. ఇది ముసలం పుట్టింది అన్నమాట, నెల్లూరులో ప్రారంభమైనటువంటి ముసలం. ఏం జరిగింది, అటు వెనక్కి సీమకి కొట్టింది, ఇటు కోస్తా మీదుగా ఉత్తరాంధ్రకు కూడా కొట్టింది. మొత్తం అందరూ కూడా పారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాను అంటే భయపడిపోతున్నారు. ఏది, నువ్వు టికెట్ ఇచ్చి అంతే కదా, నువ్వు టికెట్ ఇస్తావు, మేము నుంచుంటాము, డబ్బులు ఖర్చు పెడతాము, అవి వెనక్కి తిరిగి రావు, ఓడిపోవటం ఇదంతా అవసరమా అని దూకేస్తున్నారు, గోడ దూకేస్తున్నారు అన్నమాట. కారణం ఏంటయ్యా అంటే ఇదే, ఏది, ఫెయిల్యూర్స్. ఒక విఫల ముఖ్యమంత్రిగా ఇతను మిగిలాడు. వీళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఇలా భయపడల. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి 2004 180 సీట్లు వచ్చాయి. 180 సీట్లు మరి గెలిచిన రాజశేఖర రెడ్డి ఇలా అటు ఇటు మార్చేశాడా, షఫ్లింగ్ చేశాడా, ఇంత అభద్రత ఉందా, ఇంత భయపడ్డా? ఇప్పుడు 151 గెలిపిస్తే ప్రజలు వాళ్ళనేదో చక్కగా ప్రయాణం తీసుకెళ్తావు పడవలో ఏదో అనుకుంటే నువ్వేం చేసావు, నువ్వు మునిగావు, వాళ్ళను ముంచేశావు. ఎన్టీ రామారావు 1994 నీకు 216 సీట్లు గెలిచాడు. మామూలు విక్టరీ కాదు అది, ఈయనకన్నా గొప్ప విజయం ఈ 151 కన్నా కూడా. అప్పుడు ఇదే తేడా, ఏది 10%. ఇప్పుడు ఇంకా ప్రతిపక్షానికి నీకు ప్రతిపక్ష స్థానం అన్న ఉంది, అప్పుడు ప్రతిపక్షానికి అసలు అపోజిషన్ స్టేటస్ కూడా లేదు. అలాంటి వ్యక్తి భయపడ్డా? 216 సీట్లతో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇలా ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చడం, కొంతమందికి ఎత్తేయటం, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఎమ్మెల్యేల గొంతు కోయటం ఇలా జరిగిందా అంటే ఏంటి, ఎందుకు భయపడుతున్నావు, ఈ భయం కారణం ఏంటి? వైఫల్యాల భయం ఇది, ఫెయిల్యూర్స్ వల్ల వచ్చిన భయం. ఇప్పుడు కంపెనీలు తరిమేశాడు, నిరుద్యోగం పెంచేశాడు, యువతలో అశాంతి, ఆ భయం అన్నమాట. ఈ రేపొచ్చే యూత్ అంతా కూడా ఎక్కడ తనకి వ్యతిరేకంగా ఓట్లేస్తారు అని. పోలవరం పాడుపెట్టాడు, అమరావతి ఆపేశాడు, పేదల ఇళ్ళన్నీ నిలిపేశాడు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మూసేశాడు, అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు అంటారు. ఇప్పుడు ఇంకిప్పుడు ఏమంటున్నాడు, నాకు స్టార్ క్యాంపెయినర్లు లేరు, చంద్రబాబుకి అంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు అని ఏడుస్తున్నాడు. స్టార్ క్యాంపెయినర్లని పోగొట్టుకున్నది నువ్వు, నీ తల్లి ఒక స్టార్ క్యాంపెయినర్, నీ చెల్లి ఒక స్టార్ క్యాంపెయినర్, తల్లి చెల్లి స్టార్ క్యాంపెయినర్లుగా నిన్ను గెలిపించారు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి. అలాంటి చెల్లిని పోగొట్టుకున్నది నువ్వే కదా, పార్టీలో కుంపటి పెట్టుకున్నది నువ్వే కదా, కుటుంబంలో కుంపటి పెట్టుకున్నది నువ్వే కదా, రాష్ట్రంలో కుంపటి పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కుంపట్లు రగిలిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుంపట్లో చేసుకున్నారు, ఆ కుంపట్లో మలమల మాడటమే. ఎందుకు ఆపలేకపోతున్నారు, ఎందుకండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళినప్పుడు నెక్స్ట్ వాళ్ళని ఎందుకు ఆపలేకపోతున్నారు?
వేరే పార్టీకి వెళ్లకుండా వాళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి. అహంభావం ఏదో ఒకటి, ఒక దానికి ఒక పరిష్కారం ఉంటుంది కదా, చూసుకొని ఆపుకుంటే అట్లీస్ట్ పార్టీ నిలబడుతుంది కదా. అంటే అహంభావానికి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆయన ఏమంటాడు, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు. అది కాదు వాస్తవం. జగన్మోహన్ రెడ్డి అహంభావానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల యొక్క ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం. చెల్లి పట్లే అతను ఎంత అహంభావంగా వ్యవహరించాడు. చెల్లితో రాజీ చేసుకోకూడదా, చెల్లితో సెటిల్మెంట్ చేసుకోకూడదా, చెల్లి పరాయిదా, సొంత చెల్లి కదా, నీ పేగు తెంచుకున్న పుట్టిన బిడ్డలు విజయమ్మకి వీళ్ళిద్దరూ కూడా. అంటే అతని అహం ఎంత తలకెక్కిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు పారిపోతుంటే వెళ్ళిపోతుంటే ఎందుకని ఆయన ఆపలేకపోతున్నారు అంటే కారణం ఇదే. ఏది, అహంభావం. జగన్మోహన్ రెడ్డి అహంభావమే ఆయన పతనానికి వాళ్ళు దారి తీస్తోంది. ఓకే సార్. సరే, జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఎలా ఎలా చర్యలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది మనమైతే వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.